కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండల తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతల నెహ్రూ పిలుపు మేరకు మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కేవీ మాధవరావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, భోపాలపట్నం సర్పంచ్ వీరరెడ్డి కాశీబాబు మాట్లాడుతూ అకాల వర్షంతో నేటి మునిగిన తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రైతులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి స్థానంలో ఉండి కూడా ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్న రైతన్నలను ఎర్రిపప్ప అంటూ సంబోధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోడాల రాంబాబు, కొల్ల చిన్నబాబు, మాదిరెడ్డి సూరిబాబు, అడారి నానాజీ, కంచుమర్తి రాఘవ, సూరిశెట్టి వెంకటశివ, రాయుడు బాబురావు, ఇంటి చెల్లారావు, గోడే బాలదిద్ది చిట్టిబాబు, ఎడ్ల మురళీకృష్ణ, కాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మొక్క వచ్చిన ధాన్యాన్ని కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కొని రైతులు న్యాయం చేయాలని కోరుకుంటూ అది జరిగే వరకు మన తెలుగుదేశం తరఫున పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. భారతీయ పార్టీ అధ్యక్షులు వారు మన మాజీ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అత్యద్రంగా కురిసిన వర్షాలకి రైతులు అన్ని విధాలుగా నష్టపోయారు. దానికి పంట మునిగింది కాబట్టి దానికి పరిహారం ఇవ్వాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రైతులు పడ్డ పాటుల్ని గుర్తించి ప్రభుత్వం దిగొచ్చి ప్రతి ఒక్క రైతు ధాన్యం కొని వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా రైతుని తిరిగి డబ్బులు కూడా కట్టమంటున్నారు. ఇప్పటికే నష్టపోయే రైతు ఉంటే దాన్ని మళ్ళీ తిరిగి డబ్బులు కట్టి చేయడం అంటే చాలా ఇబ్బందికరం రైతులకి. అది న్యాయం చేయాలి. అదేవిధంగా మొక్కజొన్న అదే